తెలుపుకోవడానికి సింపుల్ గా చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ చేసే అటెంప్ట్ సోప్ వాడటం. చాలా రెడీమేడ్ లో చూస్తుంటాం సోప్ వాడిన తర్వాత సంతూర్ యాడ్ మనం చాలా సార్లు చిన్నప్పటి నుంచి చూస్తాం. సంతూర్ వాడంగానే ఫేస్ లైట్ అయిపోతుంది. సో సోప్స్ తో స్కిన్ కలర్ వస్తుందా, అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని రకాల సోప్స్ లో కోజిక్ యాసిడ్ బేస్ సోప్స్, తర్వాత కొన్ని వైటమిన్ సి, హై వైటమిన్ సి కాన్సన్ట్రేటెడ్ సోప్స్, తర్వాత దృఢతాన్ బేస్ సోప్స్, అవి కొంచెం మెడికేటెడ్ సోప్స్ ఉంటాయి. వాటిని పరిమితంగా అంటే ఎక్కువ వాడితే కూడా మళ్ళీ స్కిన్ డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాటిలో ఎక్స్ఫోలియేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఎవరికన్నా సోప్తోని కంప్లీట్ గా వైట్నింగ్ అనేది పర్మనెంట్ గా అది కాదు, టెంపరీగా కొంచెం గ్లో లైట్నెస్ రావచ్చు కొంతమందికి. ఎక్కువ వాడితే మళ్ళీ అది రివర్స్ అయ్యి ఇంకా డార్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఎవరన్నా సోప్తో అటెంప్ట్ చేస్తా అంటే కోజిక్ యాసిడ్ ఉన్న సోప్ కానీ దృఢతాన్ ఉన్న సోప్ కానీ టెంపరీగా కొన్ని రోజులు అటెంప్ట్ చేయొచ్చు. దాంతో పాటు మీరు కనుక వైటమిన్ సి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువ తీసుకుని యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ కనుక కరెక్ట్ తీసుకుంటే ఆర్ గ్లూటథయాన్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి మనకు కొన్నిసార్లు, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అవి అవి కనుక వాడుతూ మనం కనుక ఈ సోప్స్ వాడితే రిజల్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే టోటల్ బాడీ కూడా మనకు కొంచెం డార్క్ నుంచి కొంచెం లైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ సోప్తోని తెలిపడం అనేది జనరల్గా జరగదు. ఎవరన్నా అట్లా చేస్తుంటే స్కిన్ ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఛాన్స్ ఏంటి, డ్రైనెస్, ఇంకా సోప్స్ వల్ల డ్రై అయిపోతుంది స్కిన్. సో డ్రైనెస్తోని ఇంకా డార్క్ అనిపిస్తుంటుంది. సో ఎవరైనా సోప్ వాడుతుంటే ఆ సోప్లో ఏముంది పదార్థం అనేది ఒకసారి చూసుకోండి. కమర్షియల్గా రెగ్యులర్గా దొరికే కమర్షియల్ సోప్స్తోని అది క్లెన్స్ అయ్యి డర్ట్ పోయి కొంచెం నీట్గా అవుతుంది తప్ప దాంతో జనరల్గా వైట్నెస్ అనేది రావడం జరగదు.